రోజు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులను మా ఫ్లోర్ లీడర్ రాజా సింగర్ తో పాటు ఈటల రాజేందర్ గారు రఘునందర్ గారిను అకారణంగా అన్యాయంగా అప్రసవబద్ధంగా సస్పెండ్ చేసిన విషయం చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఎందుకు సస్పెండ్ చేసి ఉండదో కారణం కూడా లేదు. ఇవాళ అసెంబ్లీ లైవ్ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులంతా కూడా తెలంగాణ వాదులంతా కూడా ఎస్ తెలంగాణ రాజ్యంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుంది. ఏదో నామకే వస్తే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించండి, ఆల్రెడీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం అనేక సందర్భాలు స్పష్టమైంది. శాసనసభ వేదిక ద్వారా ఈరోజు స్పష్టం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాకి రిలీజ్ కాలే ట్రైలరే ఇంకా చూపట్లే, చూపట్టు స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి దడదడ స్టార్ట్ అయింది. ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే గుండె అయిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఏం తప్పు చేశారు, ఎందుకు సస్పెండ్ చేసాడో కారణం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసిన అట. అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో, ఇవాళ సభ తర్వాత బిఎస్సి సమావేశం జరిగింది, ఎన్ని రోజులు శాసనం జరుగుతుంది, ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తాం, ఏం లేదు. శాసనసభ జరిగే రోజు బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసిరాట. ఇవాళ చేసిన తప్పేంది, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచిన రాజ్యాంగాన్ని అమలు చేయండి అని చెప్పి నిర్ణయిస్తున్నారు. రాజా సింగ్ గారు స్పీకర్ గారితో మాట్లాడడానికి ముందుకు వెళ్ళింది అంతే, ఇతర శాసనసభ ఇద్దరు కూడా వాళ్ళ చేత కూర్చున్నారు, వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నారు. 2 నిమిషాలు మొత్తం అసలు తీసుకుని ఆచారం మీద ఒకటి వెంటనే 2 నిమిషాల ముఖ్యమంత్రి గారు సై చేశారు. ఒక మందికి చదువు మనిస్తే మంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏందో ఆయన అర్థం అవుతలేదు, తీసుకుని చదువుకున్నాడు. అసలు చేసే తప్పేంది, వాళ్ళని అడ్డుకోలే, సభను అడ్డుకోలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, లేచి చెప్పాలే సభ జరగండి, బడ్జెట్ సమావేశాలు అన్ని విషయాలు చర్చిస్తాం, ఇది ఆనవాయితీ, సాంప్రదాయం ఇది. అలా ప్రజాస్వామ్యం నమ్మకున్నారు, ప్రజాస్వామ్యంగా శాసన నడిపించాలనుకుంటానికి ఆలోచింది, ఏం చెప్పకుండా టకటకడ వచ్చి సస్పెండ్ అని చెప్పారు. అంటే ఇది ముందు ప్రీ ప్లాన్ అంత కూడా. బీజేపీ శాసనసభ్యులు ఇట్లాగూ మాట్లాడతారు, వీళ్ళని ఎట్టి బట్లో ఈ సభలో ప్రశ్నిస్తారు, మమ్మల్ని నిలదీస్తారు, వాళ్ళు త్రిపురా సినిమా చూపెడతారు, మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం పారిపోతొస్తుంది, రేపు ప్రజలు చీత్కారానికి గురవుతాం మేము అని భయపడే ఈరోజు చెప్పు అప్పుడు కూడా ఏ కారణం లేకుండా ఇవాళ ముగ్గురు శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పెరిగితనం ఇంకోటి కాదు. ముందే రాసుకున్నారు సస్పెన్షన్ దాని లెటర్ ముందే రాసుకున్నారు, ముందే రాసుకున్నారు, ముందే ప్లాన్ వేసుకున్నారు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసాక ఏం చేశారు, బీజేపీకి ఏదో మైలేజ్ వస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ సస్పెండ్ చేశాక బయటకు వచ్చారు, బయటకు వచ్చాక మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ముందు వాళ్ళు ప్రజాసంబద్ధంగా నల్ల బట్ట పెట్టుకుని డ్రెస్ వేస్తుంటే అక్కడి నుంచి ఒక శాసనసభ్యులు చూడకుండా, అసలు పోలీసులకు ఏ సంబంధం, శాసనసభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోవాలంటే శాసనసభ్యులకు సభాది, వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, పోలీసులకు ఏం వస్తుంది నాకు అర్థం కాలే. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అంటే రాక్ష వివరించిండు శాసనసభ్యుల మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన బుల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టారు. కార్యకర్త అందరు తరలి వద్దని భయపడి వెంటనే భయపడి వదిలిపెట్టారు. నడుస్తున్నది ఒక మంత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసాడు, బీజేపీ వస్తుంది మీరు వాకౌట్ వాకౌట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మేము ముగ్గురు ఉండాలి, మేము కలిసి సభ నడపాలి, బీజేపీ ఉండద్దు, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నది అనదొక్కాలి బీజేపీని. బీజేపీ
ముగ్గురు శాసనసభ్యులను ప్రశ్నించేటువంటి వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున నిలవేసే వ్యక్తులు, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులు, వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళకి ఉద్యమ చరిత్ర ఉంది. మా బట్టలు ఉడిగిస్తారు, బండారం అయితే బయట పెడతారని భయం కొద్ది ఇవాళ సస్పెండ్ చేశారు. అసలు బడ్జెట్ సమావేశాలు అంటే కేటాయింపులు ఎంత, ఖర్చు ఎంత, ఏ విధంగా మనం సేవ చేస్తాము, ఏ విధంగా ఏం చేస్తామో చెప్పుకునేటువంటి దాన్ని బడ్జెట్ సభ అంటారు. అందుకే వాళ్ళు చూస్తుంటే ఒక అబద్ధాల శాఖ మంత్రిని సపరేట్ తయారు చేసి అంటున్నారు. వాళ్ళకి చూస్తుంటే ఇప్పుడు మొత్తం ఏం చెప్పలే, ఏ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దిట్టడానికి సభ పెట్టారు. ఇవాళ కేటో తిట్టుడే, వేరే ఏం మీద అలా. ఇది ఒక టెక్నిక్, ఇది కూడా ఏంటంటే శాసనసభ్యులను బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము. ఎందుకంటే కేటాయింపుల విషయంలో, ఖర్చు విషయంలో, బడ్జెట్ విషయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ అన్ని విషయాల మీద మేధావర్గం ఆలోచిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలే, ఏం బొడవలే కాబట్టి దాని మీద చర్చ జరగకుండా ఉండడానికి కేవలం సస్పెన్షన్ మీద, ఈ కేంద్ర ప్రభుత్వ విమర్శల మీద రేపు టీవీలలో డిబేట్ జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి, బడ్జెట్ మీద చర్చ జరగొద్దన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్రలో భాగమే ఈరోజు సస్పెన్షన్. మరి ఇది సార్ అంటే బడ్జెట్ సమస్య లేదు. మరి నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, ఇంకో నీ కుటుంబంలో అరువులు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చి నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక 10 మంది మంత్రులు పెట్టుకుని ఆయన ప్రగతి భవన్ పెట్టుకుంటే ఈ ఖర్చు ఉండేది, పోలీస్ బందోబస్తు, ఈ ఖర్చు, ఈ సస్పెన్షన్, ఇవన్నీ ఎందుకు ఆయన ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ లో పెట్టుకుంటే ఈ పని అయిపోతుంది ఊరికి ఎందుకు. అంటే ఎవరు లేకుండా నువ్వు బడ్జెట్ సమావేశాలు పెడుతున్నామంటే నీ చేతగాతనము, నీ లోపల భయం భయం కనబడుతున్నది. ఇలా గౌరవ గవర్నర్ గారిని శాసనసభకు ఆహ్వానించి వారే మాట్లాడాలి. నీ నువ్వు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా వాళ్ళు చెప్పేది. ఈ సంవత్సర కాలం పాటు నువ్వు సాధించడానికి ఏంటి, నువ్వు ఏం చేయబోతున్నావు అని గవర్నర్ గారు చెప్తారు. దానిలా అంటే నువ్వు ఏం సాధించలే కాబట్టి, నువ్వు అన్నింటిలో వైఫల్యం చెందిన కాబట్టి, నువ్వు చేతనావస్థలో చేతనతనంలో ఉన్నావు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా గవర్నర్ గారిని, గవర్నర్ గారిని కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు ఆహ్వానించకుండా, ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అని ఒక్కరోజు సస్పెండ్ చేస్తారు. కొట్లాటైందా, కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఏమన్నా కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఒక్కరోజు రెండో సస్పెండ్ చేస్తారు. శాసనసభ బడ్జెట్ సమస్య మొత్తం సస్పెండ్ చేసి నవ్వుకుంటున్నా నేను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. రాయసీమ ఇట్లా చూస్తాడు. బీజేపీ శాసన త్రిబునాలు చూస్తే గజాన్ని పడతాడు ముఖ్యమంత్రి. ఇట్లా ఇట్లా చూడ చూస్తారు. ఇక్కడ భయం సార్ అయింది, రాత్రి నిద్రపోయడం లేదు. ఈ ఆయన బడ్జెట్ సమస్యలు కంపల్సరీ పెట్టాలంటూ పెడుతుంది, లేకుంటే ఈ ముగ్గురు చూస్తే గజాన్ని అంతా రాష్ట్రం పెట్టలే పెట్టబోతున్నాయి. ఇప్పుడు పెట్టారా కాబట్టి తప్పని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు. తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలో కూడా 12 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నెమరు వేసుకో. నువ్వు సస్పెండ్ చేస్తే ఏమవుతుంది, పూర్తి ఇప్పుడు గవర్నర్ గారిని, మా ముగ్గురు శాసనసభ్యులు, మా సీనియర్ నాయకులు అందరు పోయి గౌరవ కలుస్తున్నారు. గౌరవ రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయపరంగా కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.